హాయ్ స్టూడెంట్స్, ఈరోజు విప్రో వేస్కి సంబంధించి మనం ప్రీవియస్ క్లాస్లో ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నట్టుగా విప్రో వేస్ అంటే ఏంటి, దానికి ఎలిజిబిలిటీ ఏంటి, ఎందుకు విప్రో వేస్ చూస్ చేసుకోవాలి అనేది చెప్పాము. సో ఈరోజు నేను దానికి సంబంధించి ఎంఎస్ కోర్స్కి సంబంధించి కోర్స్ డీటెయిల్స్ అనేవి నేను మీతో డిస్కస్ చేస్తాను. సో ఫస్ట్ ఎంఎస్ కోర్స్కి సంబంధించి విప్రో వేస్ ఏంటి అంటే, మనకు ఆల్రెడీ సాఫ్ట్ స్కిల్స్ అండ్ ప్రాజెక్ట్స్ ఎక్స్పీరియన్స్ని మనకి ప్రొవైడ్ చేస్తుందని చెప్పుకున్నాము. బట్ ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే, ఎవ్రీ ఇయర్ మనకి శాలరీ ఇంక్రిమెంట్స్ ఉంటాయి. 4 ఇయర్స్లో ఒక స్టాండర్డ్ శాలరీ అనేది ఏమి ఉండదు, మనకి మంత్లీ వర్క్ ఎక్స్పీరియన్స్ పెరుగుతూ ఉంటుంది. అండ్ ఎవ్రీ ఇయర్ కూడా మనకి కొన్ని ఇంక్రిమెంట్స్ అనేవి ఉంటాయి. దాంతోపాటు మనం చేసే ఎంఎస్ కోర్స్ అనేది టోటల్ 8 సెమిస్టర్స్లో డిజైన్ చేయబడుతుంది. అండ్ ఈచ్ సెమిస్టర్ డ్యూరేషన్ వచ్చేసరికి మనకి 6 మంత్స్. అలానే ఫస్ట్ 7 సెమిస్టర్స్ మీరు కోర్స్ వర్క్ అనేది చేస్తారు. అంటే మీరు ఏదైతే ఎంఎస్ చేస్తున్నారో ఆ ఎంఎస్ మీద ఫస్ట్ 7 సెమిస్టర్స్ మీరు కోర్స్ వర్క్ చేస్తారు. జనరల్లీ మనం నార్మల్గా పీజీ చేసేటప్పుడు మీకున్న టోటల్ సెమిస్టర్స్లో ఫస్ట్ లాస్ట్ సెమిస్టర్ తప్ప మిగతా రిమైనింగ్ అన్నీ కూడా మీరు ఎగ్జామ్స్ రాస్తారు. లాస్ట్ సెమిస్టర్ వచ్చేసరికి మనకి ప్రాజెక్ట్ ఉంటుంది. సేమ్ అలానే ఇక్కడ కూడా ఫస్ట్ 7 సెమిస్టర్స్ మీరు కోర్స్ వర్క్ చేస్తే లాస్ట్ 8th సెమిస్టర్ వచ్చేసరికి మీరు డిసర్టేషన్లో ఉంటారు. అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ నియర్లీ ప్రాజెక్ట్. సో నెక్స్ట్, ఈచ్ అండ్ ఎవ్రీ సెమిస్టర్కి సంబంధించి మనకి ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే, 4 కోర్సెస్ పర్ సెమిస్టర్, అంటే ఒక్క సెమిస్టర్కి మీరు 4 కోర్సెస్, దట్ ఈస్ నథింగ్ బట్ 4 సబ్జెక్ట్స్. అలానే 16 వీక్స్ ఆఫ్ కాంటాక్ట్ క్లాసెస్. మరి మీరు జాబ్ చేస్తూ ఎలా ఈ ఎంఎస్ కోర్స్ కంప్లీట్ చేస్తారు అనేది ఇప్పుడు నేను చెప్తున్నాను. మీకు ఒక సెమిస్టర్లో 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ సెమిస్టర్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, 6 మంత్స్ పీరియడ్ ఉంటుంది. సో ఆ 6 మంత్స్ పీరియడ్లో మీరు 16 వీక్స్ ఆఫ్ కాంటాక్ట్ క్లాసెస్ని మీరు మెయింటైన్ చేస్తారు. వాళ్ళతో 16 వీక్స్ అనేది మీరు క్లాసెస్ అనేవి తీసుకుంటారు. 4 సెషన్స్ ఆర్ కండక్టెడ్ ఎవ్రీ వీక్. అంటే మీకు ప్రతి వీక్లో కూడా సండే సాటర్డే 2 డేస్ మీకు హాలిడేస్ ఉంటాయి. సో ఎవ్రీ ఎంప్లాయీకి జనరల్గా సాఫ్ట్వేర్ ఫీల్డ్లో సాటర్డే సండే 2 డేస్ హాలిడేస్ ఉంటాయి. ఇక్కడ కూడా మనకి సాటర్డే సండే హాలిడేస్ ఉంటాయి, కానీ మీకు లీవ్ అనేది ఉండదు. అక్కడ మీరు ఆ టైంలో ఎంఎస్ కోర్స్కి వెళ్తారు. అంటే మీతో పాటు నార్మల్ కెరియర్లో టీసీఎస్ కెరియర్ ఆర్ విప్రో కెరియర్, సో నార్మల్గా సాటర్డే సండే వీకెండ్స్ ఉంటాయి. ఆ వీక్లో మీరు ఏం చేస్తారు అంటే ఈ వర్క్ ఎంఎస్కి సంబంధించి కోర్స్ అనేది చేస్తూ ఉంటారు. అంటే రిమైనింగ్ పర్సన్స్ మీతో పాటు జాయిన్ అయిన టీసీఎస్ కెరియర్స్ వాళ్ళు, విప్రో కెరియర్స్ వాళ్ళు సాటర్డే సండే వాళ్ళకి ఎంజాయ్మెంట్గా ఉంటుంది, బట్ వాళ్ళకి ఎంఎస్ కోర్స్ కంప్లీట్ అవ్వదు. బట్ విప్రో వేస్ నుంచి వెళ్ళే వాళ్ళు మస్ట్ అండ్ షుడ్గా ఎంఎస్ కోర్స్ కోసం ఆ 4 ఇయర్స్లో మీకు ఏ ఒక్క రోజు కూడా మీకు హాలిడే ఉండదు. మండే నుంచి ఫ్రైడే వరకు జాబ్ చేస్తారు. అండ్ సాటర్డే సండేకి వచ్చేసరికి మీరు ఈ ఎంఎస్ కోర్స్ మీద ఉండాల్సి వస్తుంది. అలానే ఎవ్రీ సెషన్ రన్స్ ఫర్ 2 అవర్స్. మనకి 2 అవర్స్ సెషన్ అనేది కంపల్సరీ రన్ అవుతూ ఉంటుంది. మీకోసం ఎంఎస్ చేయడం కోసం వాళ్ళు కొంతమందిని బిట్స్ నుంచి మనకి సాటర్డే సండే అలాట్మెంట్ అనేది చెప్తారు. అంటే మీకు సబ్జెక్ట్ నేర్పించడం కోసం ఎవ్రీ సాటర్డే సండే మీకోసం కొంతమంది లెక్చరర్స్ మీకు వర్క్ అవుతూ ఉంటారు. సో దానికోసం 2 అవర్స్ పర్ సెషన్ అనేది వాళ్ళు కండక్ట్ చేస్తూ ఉంటారు. అయితే ఇంత మంచి ఇంపార్టెంట్ విప్రో వేస్కి మనం ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలి, దీనికి సెలక్షన్ ప్రాసెస్ ఏంటి అంటే, మీరు ఎప్పుడైతే విప్రో వెబ్సైట్లోకి విప్రో కెరియర్స్ అని చెప్పి మనకు ఒక పేజ్ ఉంటుంది, మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే ఫౌండ్ అవుతుంది. సో అందులోకి వెళ్ళి మీరు రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రెజెంట్ ఈ సిచ్యువేషన్స్లో మనకి కాలేజెస్లో కూడా డైరెక్ట్గా కొన్ని క్యాంపసెస్ జరగట్లేదు, కాబట్టి మీరు డైరెక్ట్గా విప్రో కెరియర్స్ పేజ్తో ఎక్కువ కాంటాక్ట్తో ఉంటూ, అంటే మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. అక్కడ వాళ్ళు విప్రో వేస్ అని చెప్పి మీకు ఒక ఆప్షన్ అనేది రిలీజ్ చేస్తారు, ఒక నోటిఫికేషన్ లాగా మీకు కనిపిస్తుంది. అండ్ విప్రోలో 1 మోర్ ఆప్షన్ ఉంది, విప్రో విస్టా అని చెప్పి, దాని గురించి నేను మీకు సెపరేట్గా చెప్తాను. విప్రో వేస్ మాత్రం మీకు రిలీజ్ అయింది అనుకున్నప్పుడు అక్కడ మీరు క్లిక్ చేస్తే అక్కడ రిజిస్టర్ నవ్ అని చెప్పి మనకు ఒక ఆప్షన్ కనిపిస్తుంది. మీరు అది ఎప్పుడైతే క్లిక్ చేస్తారో ఒక అప్లికేషన్ ఫామ్ వస్తుంది. అందులో మీరు కంప్లీట్గా మీకు సంబంధించిన ఆల్ డాక్యుమెంట్స్ని, మార్క్స్ మెమోస్ని, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, పాస్పోర్ట్, ఇవన్నీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్, క్వాలిఫికేషన్ డీటెయిల్స్, ఇవన్నీ కూడా మీరు అప్లోడ్ చేయాలి అప్లికేషన్లో. అలానే మీ రిజ్యూమ్ ఆప్షన్స్ దగ్గర కూడా మీరు రిజ్యూమ్ని అప్లోడ్ చేయాలంటుంది. ఇవన్నీ అప్లోడ్ చేసి మీరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా మీకు మెయిల్ అనేది వస్తుంది. అంటే పర్టికులర్ డేలో మీకు ఒక ఇంటర్వ్యూ ఉంది, లేదు ఒక ఎగ్జామ్ ఉంది అని చెప్పి మీకు ఒక మెయిల్ అనేది వస్తుంది. మీతో కాంటాక్ట్ అవుతారు వాళ్ళు, లేదు కొంతమంది అయితే విప్రో నుంచి డైరెక్ట్గా కాల్స్ అనేవి వస్తాయి మనకి ఎక్కువగా.
ఈ విప్రో వేస్ ప్రోగ్రామ్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే, వన్స్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మీకు ఫస్ట్ కండక్ట్ చేసే ప్రాసెస్ గ్రూప్ డిస్కషన్, ఆఫ్టర్ దట్ యాప్టిట్యూడ్ టెస్ట్, అండ్ ఆఫ్టర్ దట్ రిటర్న్ కమ్యూనికేషన్ టెస్ట్, అండ్ ఫైనల్లీ హెచ్ఆర్ ఇంటర్వ్యూ. అంటే చాలాసార్లు ఈ ప్రోగ్రామ్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్లో చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఎందుకు అంటే మనకి ఎక్కువ స్ట్రెంగ్త్ విప్రో వేస్కి అటెండ్ అయినప్పుడు సింపుల్గా అందులో సెలక్షన్ చేసుకోవడానికి వాళ్ళు ఫస్ట్ పెట్టే ఆప్షన్ గ్రూప్ డిస్కషన్. అంటే మీకు వెళ్ళంగానే ఫస్ట్ ఎందుకు గ్రూప్ డిస్కషన్ పెడతారు అంటే, బల్క్ స్టూడెంట్స్ నుంచి కట్ ఆఫ్ తీసుకోవడానికి, అందులో నుంచి ఈజీగా సెలెక్ట్ చేసుకోవడానికి సింపుల్గా వాళ్ళు గ్రూప్ డిస్కషన్ పెడతారు. అందులో ఓన్లీ నాలెడ్జ్ పర్సన్స్ని ఈజీగా గెయిన్ చేసుకోగలుగుతారు. సో అందుకని ఫస్ట్ మనకి ఎప్పుడు గ్రూప్ డిస్కషన్ ఉంటుంది. అండ్ సెలెక్ట్ అయిన గ్రూప్ డిస్కషన్ క్యాండిడేట్స్కి వాళ్ళు యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. యాప్టిట్యూడ్ టెస్ట్ అంటే మీకు తెలుసు కదా, నార్మల్గా న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీతో మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ ఆన్లైన్లో మీకు రిటర్న్ కమ్యూనికేషన్ టెస్ట్ అనేది ఉంటుంది. ఈ మొత్తం అన్ని వన్ బై వన్ సెలెక్ట్ అవుతూ ఎవరైతే రీచ్ అయ్యారో వాళ్ళకి ఫైనల్గా హెచ్ఆర్ ఇంటర్వ్యూ ఉంటుంది. హెచ్ఆర్ ఇంటర్వ్యూకి ఎవరైతే రీచ్ అయ్యారో వాళ్ళు మ్యాక్సిమం జాబ్కి సెలెక్ట్ అయినట్టే. సో ఇది జనరల్గా మనకి ప్రాసెస్. అయితే ఈ విప్రో వేస్కి సంబంధించిన సిలబస్ ఏంటి, మనం ఈ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఏమేం సిలబస్ మనకి నాలెడ్జ్ ఉండాలి అంటే, జనరల్గా 11th అండ్ 12th లెవెల్ మ్యాథమెటిక్స్ మీద మనకి ఎక్కువగా క్వశ్చన్స్ అనేవి వస్తాయి. ఒకవేళ మీరు ఈ ఎగ్జామ్కి అప్లై చేస్తే మీకు విప్రో వేస్ ప్రీవియస్ పేపర్స్ కూడా మనకి నెట్లో అవైలబుల్గా ఉంటాయి, అవి కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. సో బట్ జనరల్గా మనం సిలబస్ ఏంటి అనేది చెప్పుకుందాం. మ్యాథమెటిక్స్, వెర్బల్ ఎబిలిటీ, అనలిటికల్ రీజనింగ్, ఈ మూడు సబ్జెక్ట్స్ మీద మీకు పేపర్ అనేది డిజైన్ చేస్తారు. మ్యాథమెటిక్స్కి వచ్చేసరికి ఆల్రెడీ నేను చెప్పాను కదా, 11th అండ్ 12th బేస్ అనేది ఉంటుంది. ఆల్జీబ్రా, క్యాలిక్యులస్, కోఆర్డినేట్ జామెట్రీ, డిఫరెన్షియేషన్స్, ఇంటిగ్రేషన్స్, మ్యాట్రిసెస్, ట్రిగ్నోమెట్రీ, ఇవన్నీ కూడా మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి మీకు కవర్ అవుతాయి. అండ్ వెర్బల్ ఎబిలిటీకి వచ్చేసరికి సినోనిమ్స్, యాంటోనిమ్స్, గ్రామర్ ఇలాంటివన్నీ కూడా మీకు వెర్బల్ ఎబిలిటీ. నెక్స్ట్ అనలిటికల్ రీజనింగ్ అంటే మీకు సెట్స్ బేస్డ్ ఆన్ గేమ్స్, ఫుట్బాల్స్, హాకీ, బ్లడ్ రిలేషన్షిప్స్, ఈ ప్లేయింగ్ కార్డ్స్, పజిల్స్, ఈ క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా అనలిటికల్ రీజనింగ్లో మీకు కవర్ అవుతాయి. సో ఇది టోటల్గా మనకి విప్రో వేస్కి ఎంట్రన్స్ ఎగ్జామ్కి సంబంధించిన సిలబస్. ఎంఎస్ కంటే మీకు అక్కడ మీరు తీసుకున్న దాన్ని బట్టి మీకు బేస్డ్ అయి ఉంటుంది, అది మనం చెప్పలేము. సో నేను మామూలుగా సెమిస్టర్ డిజైన్ ప్యాటర్న్ అనేది మీకు చెప్పడం జరిగింది. అలానే ఇక్కడ మంత్లీ ఫస్ట్ అకాడమిక్ ఇయర్ మొత్తం మీరు చదువుతున్నంతసేపు మీకు స్టైఫండ్ ఎలా ఉంటుంది అంటే, 13,500 స్టైఫండ్ అనేది మీకు ఫస్ట్ అకాడమిక్ ఇయర్ పడుతుంది, అది కూడా మంత్లీ. నెక్స్ట్ సెకండ్ ఇయర్ వచ్చేసరికి 16,000, అండ్ థర్డ్ ఇయర్ వచ్చేసరికి 19,000, ఫోర్త్ ఇయర్ వచ్చేసరికి 23,000. ఇలా మనకి స్టైఫండ్స్ ఇస్తూ ఉంటారు. అంటే మీరు జాబ్ చేస్తూ చదువుకోవడం వల్ల మీకు ఈ స్టైఫండ్ అనేది వస్తుంది. అలానే దీనికి సంబంధించి అడిషనల్ బెనిఫిట్స్ మనకి ఏమన్నా ఉన్నాయా అంటే, బుక్ ఎలవెన్స్ అనేది మీకు శాలరీలో మీకు సరిపోతుంది. అంటే బుక్ ఎలవెన్స్, ఎలవెన్స్ అంటే మీకు ఐడియా ఉంటుంది కదా, ఈచ్ సెమిస్టర్కి మనకి బుక్ ఎలవెన్స్ ఇస్తారు. మెడికల్ ఇన్సూరెన్స్ అనేది జనరల్గా మీరు కెరియర్స్ ఏవైతే ఉన్నాయో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో, ఆ కెరియర్స్తో ఎలా అయితే మెడికల్ ఇన్సూరెన్స్ ఉంటుందో అలానే విప్రో వేజ్లో కూడా మీకు మెడికల్ ఇన్సూరెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అండ్ లోన్స్ మీకు ఏమైనా కావాలి అనుకుంటే రిమైనింగ్ కెరియర్స్ లాగానే ఇది కూడా మనకి లోన్ ఫెసిలిటీ అనేది కూడా ఉంటుంది. అంటే చాలామందికి డౌట్ ఏంటంటే, విప్రో వేస్ అనేది మనం జస్ట్ జాయిన్ అవుతున్నాం కానీ బెనిఫిట్స్ ఏమన్నా ఉండవా అని చెప్పి చాలామంది క్వశ్చన్ రేస్ చేస్తారు. వాళ్ళ కోసం నేను చెప్తున్నాను, ఈ 3 బెనిఫిట్స్ అనేది మనకి విప్రో వేస్ ప్రోగ్రాంలో కూడా రిమైనింగ్ వాటిలాగానే మనకి ఉంటాయి. సో ఇది మొత్తం విప్రో వేస్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఒకవేళ నోటిఫికేషన్ రిలీజ్ అయిందని నా వరకు తెలిస్తే నేను కంపల్సరీ నేను షేర్ చేస్తాను. సో అలాంటి ఇన్ఫర్మేషన్, జాబ్ నోటిఫికేషన్స్ కోసం మీరు నాతో కాంటాక్ట్లో ఉండాలి అంటే ఫస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయితే నేను ఇంకా మీతో కాంటాక్ట్లో ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. అండ్ ఇది కనుక మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటే వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.